నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, పనస బుట్టలు తయారు చేసుకొని అందులో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అరిటాకుల్లో మనకి భోజనం చేస్తున్నప్పుడు వేడివేడి అన్నం వడ్డించగానే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగా ఉంటుంది కదా, అలాగే పనస బుట్టల్లో కూడా ఆ ఫ్లేవర్, మనం ఇడ్లీ ఆవిరి మీద ఉడికించగానే ఆ పనస ఆకుల ఫ్లేవర్ కొద్దిగా లైట్గా అంటే చాలా మైల్డ్గా ఇడ్లీకి చేరుతుంది. చాలా ఎంత టేస్ట్ బాగుంటాయంటే చాలా బాగుంటాయి. మామూలుగా ఇడ్లీయే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కదా, ఈ పనస ఇడ్లీలు మరింత టేస్టీగా చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. సో ముందు పనస బుట్టలు కూడా తయారు చేసుకోవడం, అలాగే దాంట్లో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికి ముందుగా మనకి పనసాకులు కావాలి. సో ముందు వెళ్ళి పనసాకులు కోసుకొచ్చుకుందాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మనకి పనస చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మా చెల్లెల వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల కూడా చాలా చెట్లు ఉన్నాయి. మంచి ఫ్రెష్గా ఉన్న ఆకుల కోసం వెతుకుతూ వెళ్ళాము. సో ఫైనల్లీ ఒక చెట్టు కనిపించింది. పెద్ద పెద్ద ఆకులుగా అంటే మరీ లేత ఆకులు అయితే మనం ఆవిరికి ఉడికిస్తాం కదా, అవి మరీ కమిలిపోయినట్లు వస్తాయి. కాబట్టి కొద్దిగా ముదురు ఆకులుగా పెద్ద ఆకులుగా చూస్ చేసుకుంటే మనము బాస్కెట్స్ కుట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఆకులు కోసుకొని మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు నాకు బాదం చెట్టు ఒకటి కనిపించింది. సో ఈ ఆకులు కూడా తీసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఈ ఆకులతో నేను ఏం చేశానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనము ఇడ్లీ పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్ను మెజర్మెంట్గా తీసుకొని మినపప్పు తీసుకోవాలి. దీన్ని రెండుసార్లు కడిగి నీళ్లు పోసుకొని 3 లేదా 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ లేదా బియ్యం రవ్వ కూడా వాడుకోవచ్చు. అదే గ్రైండర్లో వేస్తే 3 గ్లాసుల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని కూడా నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని 10 నిమిషాల తర్వాత గట్టిగా పిండుకొని మనము ఈ మినప్పిండిలో వేసుకోవాలి. గట్టిగా పిండుకోవాలి, లేకపోతే జార్ అయిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ వీడియోలో చూపించినట్లుగా ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 6 నుంచి 8 గంటల పాటు బాగా పులియనివ్వాలి. మనము ఇప్పుడు పనస బుట్టలు రెడీ చేసుకుందాము. దానికోసము వాడకుండా ఉండే చీపురు పుల్లలు తీసుకోవాలి. దీనికి చివర్లు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసివేసుకోవాలి. వీటిని 1 గంట పాటు ఎండలో ఉంచి మనం వాడుకుంటే మనకి బుట్టలు కుట్టడానికి వీలుగా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి ఈ విధంగా దీన్ని స్లిట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం పుల్లని వాడుకుంటే మరీ లావుగా వస్తాయి, బుట్టలు చిల్లులు పడతాయి. సో అందుకని మధ్యకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు చేత్తో తీయడం కష్టం అనుకుంటే ఈ విధంగా కత్తితో కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్ని పుల్లల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. కడ్డీలకి లాస్ట్లో మిగులుతాయి కదా, ఆ పుల్లలు కూడా మనం ఈ బుట్టలు కుట్టుకోవడానికి వాడుకోవచ్చు. పనస ఆకులను తీసుకొని వీటిని కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఆకులు పుల్లలు అన్నీ ఈ విధంగా రెడీ చేసుకుంటే మనము బుట్టలు కుట్టడం మొదలు పెట్టచ్చు. 4 పనసాకుల్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బుట్టలాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ సందర్భంగా మా చెల్లెలకి థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు ఈ విధంగా బుట్టలు కుట్టడంలో సహాయం చేసినందుకు. గోదావరి సైడ్ ఎక్కువగా ఈ పనస బుట్టల్ని ఫ్రీక్వెంట్గా చేసుకుంటారు. మా వినాయక చవితికి అయితే ఖచ్చితంగా పనస బుట్టల్లో ఇడ్లీలు తయారు చేసి వినాయకుడికి నివేదిస్తారు కూడా. మా చెల్లెలు వాళ్ళు గోదావరి సైడ్ కాబట్టి తిను మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటుంది. సో తినే ఐడియానే బేసిక్గా ఇది. ఇట్లా నేను చేస్తాను, మీకు కావాలి అంటే మన వ్యూవర్స్కి కూడా చూపించవచ్చు అని చెప్పి మేము ఈ వీడియో స్టార్ట్ చేసాము. సో మరొకసారి మా చెల్లెలు గార్గీకి చాలా చాలా థ్యాంక్స్. ఈ పనసాకుల్లో మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కడుపులో మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ అలాగే అల్సర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ఇది చక్కటి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఈ పనస బుట్టల్లో ఇడ్లీ పిండి వేసుకొని ఆవిరి మీద మనం ఉడికించినప్పుడు దీనిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఇడ్లీలో కలిసి మనకి ఆ కడుపులో ఉన్నటువంటి మనకి బాధలన్నింటినీ కూడా తగ్గిస్తాయి. సో ఒక్క పనస ఆకులే కాదు, గింజలు కానీ పండ్లు కానీ ఆ బెరడు కానీ ప్రతిదీ మెడిసిన్ వాల్యూస్తో నిండి ఉంటుంది. ఈ పనస చెట్టు అనేది ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువ ఉపయోగిస్తారు. మీకు ఇలా లోపల నుంచి కుట్టడం అనేది కష్టంగా అనిపిస్తే మీకు బయట నుంచి కూడా మనము యాడ్ చేసుకుంటూ ఆకుల్ని బయట నుంచి కూడా మీరు కుట్టుకోవచ్చు.
సెట్ చేసుకుంటూ ఎక్కడ హోల్స్ లేకుండా, అంటే పిండి వేసినప్పుడు మనకి బయటికి కారిపోతుంది కదా, సో అందుకని ఎక్కడ హోల్స్ లేకుండా అంతా కవర్ అయ్యే విధంగా నీట్గా బాస్కెట్ని అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లోపల నుంచి కొంచెం కష్టమవుతుంది తనకి కుట్టడము, అందుకని ఈ పుల్లల్ని మామూలుగా బయట నుంచి కూడా మనము ఇలా కుట్టి బాస్కెట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా పనస బుట్ట అనేది రెడీ అవుతుంది. చూడండి, ఎక్కడ హోల్స్ లేవు, అలాగే ఓపెన్గా ఉండడం కానీ అలా ఏం లేదు. మరొక్కటి మీ కన్వీనియన్స్ కోసం చూపిస్తున్నాను. మనము పాతకాలంలో ఎక్కువ గ్రీన్ ఆకులని వాడేవాళ్ళు తినడానికి కానీ, లేకపోతే ఇలా ఇడ్లీలు పెట్టుకునేందుకు అలా చాలా వాటిల్లో ఉపయోగించేవాళ్ళు, ఎందుకంటే చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. సో అవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఈ పద్ధతులన్నీ తగ్గిపోతున్నాయి. మనకి వీలయ్యి మనకి ఇంటి పక్కల ఎక్కడైనా ఈ పనస ఆకులు దొరికితే మాత్రము తప్పకుండా నెలకి 2-3 సార్లు చేసి పిల్లలకు పెట్టండి. అలాగే మనం తిన్నా కూడా ఎంతో మంచిది ఆరోగ్యానికి. కాబట్టి తప్పకుండా దొరికితే మాత్రం తప్పకుండా చేసుకోండి. పనస బుట్టలన్నీ మనకి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈలోగా ఇడ్లీ పిండి కూడా బాగా పులిసిపోయి ఉంటుంది. దీన్ని ఈ బాస్కెట్లోకి మొత్తం మరీ ఫిల్ చేయద్దు, ఎందుకంటే ఉడికినప్పుడు కొంచెం పైకి వస్తుంది కదా. ఎంతవరకు మనకి అవసరమో అలా నింపుకొని ఇడ్లీ కుక్కర్లో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని అడుగు నీళ్లు పోయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు నైఫ్ కంటుకోకుండా ఉంటే ఇడ్లీలు బాగా ఉడికిపోయినట్లు. కొద్దిగా చల్లారిన తర్వాత, మరీ కాదు కొద్దిగా చల్లారిన తర్వాత, ఈ పనస బుట్టల నుంచి ఇడ్లీని సపరేట్ చేసుకుంటే మనకి పనస బుట్టల్లో ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. మామూలుగా ఇడ్లీని చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, అందులో ఇప్పుడు మనం పనస బుట్టల్లో ఉండాము, ఆ మెడిసిన్ వాల్యూస్ అన్నీ కలిసి ఇంకా హెల్దీగా తయారవుతుంది. మీకు పనస బుట్టల షేప్ని బట్టి ఆ సైజుని బట్టి మనకి ఇడ్లీలు అనేవి తయారవుతాయి. ఇప్పుడు బాదం ఆకులతో ఏం చేశాను అంటే, ట్రెడిషనల్ పద్ధతిలో విస్తరి కుట్టాను. ఇది దాదాపు నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ విధంగా తయారు చేశాను. అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మాకు 2 బాదం చెట్లు ఉండేవి. ఎప్పుడూ తినడానికి అలా ఆకులు తుంపుకొచ్చి అలా కడిగేసుకుని దాంట్లోనే తినేసేవాళ్ళము. ప్లేట్లు పెద్దగా యూజ్ చేసిందే లేదు. ఈ బాదం చెట్టు చూడగానే నాకు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి తీసుకొచ్చి బాదం ఆకు కుట్టుకొని ఇంట్లో అందరము దీంట్లోనే తిన్నాము ఆ రోజు. ఇడ్లీలు కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, అలాగే ఇడ్లీ పొడితో కానీ, టమాటో చట్నీ ఏ దాంతోనైనా చాలా రుచిగా ఉంటాయి. మీకు ఏది ఇష్టమైతే వాటితో సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా తినండి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, పనస బుట్టల్లో ఇడ్లీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.